సహించారని నేను అనుకుంటా ఉన్నాను, సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటి అంటే, ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉండుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదు కేంద్ర ప్రభుత్వం మీద. 250 సీట్లు వచ్చినట్టే నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను 250 సీట్ల క్రమం దాటకూడదు వాళ్ళ. కానీ ఏం చేద్దాం, మన కర్మాన్ని పోవాలి కొద్దిగా. కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు. ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఎంతసేపు ఉన్నా ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి. సో రాష్ట్రం నడపాలి, రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన సార్వత్రికంగా ఉంది.